విశాఖపట్నం మొత్తం ఒక్కసారిగా రణరంగంగా మారింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాదు అనేటటువంటి అంశంపై కేంద్ర మంత్రి ఒక క్లారిటీ ఇవ్వడంతో ఉత్తరాంధ్ర మొత్తం ఉక్కు నగరానికి చేరుకొని అన్ని దిగ్బంధాలతో నగరాన్ని అష్టదిగ్బంధం చేసినటువంటి సంఘటన ఈరోజు మనం చూస్తున్నాం. ఈ మరిన్ని వివరాలు మనతో పాటు ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయులు వీరయ్య గారు విశాఖ ఉక్కు పైన మరిన్ని వివరాలు ఇస్తారు. వీరయ్య గారు, వెల్కమ్ టు మా న్యూస్. వీరయ్య గారు, విశాఖ ఉక్కు అంటేనంటేనే ఇది మనకు ఒక గౌరవప్రదమైనటువంటి ఇండస్ట్రీ. దామోదరం సంజీవయ్య గారి కృషి ఫలితం కానివ్వండి, చాలామంది బలిదానాల ఫలితం కానివ్వండి, అమరేశ్వరరావు వాళ్ళందరూ ఎంతోమంది త్యాగాలు చేశారు, వాళ్ళ ఫలితంగా వచ్చినటువంటి ఒక ప్రెస్టీజియస్ ప్లాంట్ అనేటటువంటిది నిన్నటితోని అది ఆంధ్రులది కాదు అనేటటువంటి ఒక చరిత్ర నిన్న ఏర్పడింది. ఎలా స్పందిస్తారు ఈ అంశం పైన మీరు? విశాఖ ఉక్కు అనే దాన్ని అది రెండు విధాల ప్రాధాన్యత కలిగింది. ఒకటి, విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ రావడం అంటే అది ఎవరో దయాదాక్షిణ్యాలతో రాలేదు, ప్రజలు సాధించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశం అంతా ఉద్యమాలతో అట్టుడికిన తర్వాత వచ్చింది, ప్రజలు పోరాడి సాధించుకున్నారు. అందుకే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక నినాదంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగు ప్రజల హృదయాల్లో అట్లా నిలిచిపోయింది. అయితే ఇది ఒక సెంటిమెంటు, రెండోది ఒక పోరాటం నుంచి వచ్చినటువంటి నినాదం. కానీ అంతకంటే ముఖ్యమైన వాస్తవం ఏమిటి, కేవలం ఆంధ్రుల హక్కు కాదు, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ అవసరం. Yes. దేశ ప్రజల హక్కు. దేశంలోనే షోర్ బేస్ ఫస్ట్ అండ్ బెస్ట్ ప్లాంట్ అంతే కదా. Yes. అయితే ప్రభుత్వం మొదటి నుంచి కూడా దీని మీద శీతకన్ను వేసింది. ఇప్పుడు కారు చౌకగా అమ్మేయాలనేటువంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయం మోడీ ప్రభుత్వం చేసింది. ఇది దుర్మార్గమైంది. ఇప్పుడు అంటున్నారు కుక్కను చంపాలంటే అది పిచ్చుకుక్క అని చెప్పేసి అని ఆ తర్వాత చంపేయొచ్చు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. అది నష్టాలతో వస్తుంది అని చెప్పేసి. నష్టాలు ఎందుకు వచ్చినాయి అనే దానికి సమాధానం, నా దగ్గర ఒక డేటా ఉంది వీరయ్య గారు, 2017-18లో 3,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ ఉన్నటువంటిది 1920 కోస్టాలకు 97 క్రోడ్స్ లాస్ చూపించారు. అంత మార్జిన్ ఒకటేసారి ప్రాఫిట్ లాస్ ఎట్లా చూపించగలరు? ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, సింపుల్. ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ప్రభుత్వం విశాఖ ఉక్కును బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనుకుంటే ఎవ్వరూ అడగకుండానే ప్రైవేటు కంపెనీలకు ఎట్లా ఇచ్చినవో, మిగతా ఉక్కు కర్మాగారాలకు ఎట్లా ఇచ్చినవో విశాఖ ఉక్కు కూడా సొంత గనులు ఇచ్చేవాళ్ళు కదా. Yes. సొంత గనులు ఇచ్చిన కంపెనీలన్నీ లాభాల్లో ఉంటాయి, సొంత గనులు లేని కంపెనీ ఇబ్బందుల్లో ఉంటుంది. దానికి ఎవరిది బాధ్యత? సొంత గనులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత. మోడీ రాకముందు ఎంతో కొంత అది బ్రహ్మాండంగా పచ్చగా నడుస్తూ ఉంటుంది, మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అది బ్లాక్ లిస్ట్లో పడుతూ ఉంటుంది. దానికి ఎవరిది బాధ్యత? ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన వాళ్ళది బాధ్యత, లేకపోతే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు, దానికోసం ల్యాండ్ ఇచ్చినటువంటి నిర్వాసితులు బాధ్యత? అందుకని ఇది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి పని. మొన్న బడ్జెట్లోనే చెప్పారు, అమ్మడం, కుదువబెట్టడం, అప్పులు చేయటం, ఇదే ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు కదా. ఈ అమ్మడం అనే దాంట్లో విశాఖ స్టీల్ ప్లాంటే కాదు, టోకుగా ఈ దేశంలో ఉన్న మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామని 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రకటించిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్ర ప్రభుత్వం ఒక అహంకారపూరితమైనటువంటి నిర్ణయాన్ని ఒక మహిళా మంత్రి నోటి నుంచి చెప్పిస్తున్నారు. Yes. ఇది ఒక దారుణం. మోడీ అమిత్ షాల నిర్ణయాన్ని నిర్మలా సీతారామన్ నోటి నుంచి వ్యక్తం చేయిస్తున్నారు. అందుకని ప్రధానమంత్రి విధానం ఏంటి ఇక్కడ? ఎందుకు ఇంత దుర్మార్గం చేస్తున్నారు? 2,00,000 కోట్ల విలువైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు, 4,850 కోట్లు పెట్టుబడి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. 4,850 కోట్ల పెట్టుబడి పెడితే సుమారు 50 కోట్ల దాకా కేంద్రానికి ఇప్పటిదాకా పన్నుల రూపంలో రకరకాల రూపాల్లో ఆదాయం సమకూర్చింది. అది ఇప్పుడు 2,00,000 కోట్లకు తన సంపదను పోగేసుకోగలిగింది. ఆ కార్మికులు, ఆ రైతులు ఇచ్చినటువంటి భూమి మీద తమ స్వేదంతో నిర్మించినటువంటి సౌధం అది. దాన్ని రోజు అప్పనంగా అమ్మేస్తానని చెప్పేటువంటి హక్కు మోడీ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చింది? మోడీ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి ఆ ధైర్యం వచ్చింది? ఒకటే ఇక్కడ విషయం, రాష్ట్ర ప్రజలే కాదు, రాష్ట్రాన్ని ఒక ప్రాంతీయ పార్టీ పరిపాలిస్తున్నది. Yes. మరి ఆ ప్రభుత్వం ఏం చేస్తోంది? అది కూడా పాయింటే. ఖచ్చితంగా ఈ నిర్ణయం మోడీ ప్రభుత్వానిది, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఓన్లీ విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన నిర్ణయం కాదు ఇది,
మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను టోకుగా అమ్మేస్తామని మోడీ స్వయంగా తన నోటి నుంచే ప్రకటించాడు. విధానపరంగానే చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు, ఇది క్లియర్. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇంత దారుణం చేస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే ప్రశ్నకు మాత్రం సమాధానం రావాలి. రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి, కొట్లాడాలి కదా. కొట్లాడుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చూడాలి. కానీ అసలు ఈ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తన విధాన నిర్ణయాన్ని ఓపెన్గా ప్రకటించడానికంటే ముందు ఏం జరిగింది? పోస్కో అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏమిటి సంబంధం? ఒంటే టెంట్లో కాలు పెట్టి ఆ తర్వాత టెంట్ ఓనర్ను బయటికి నెట్టేసినట్టు పోస్కో అడుగుపెట్టేటువంటి ప్రయత్నం ఎవరి ధైర్యంతో? రాష్ట్ర ప్రభుత్వం అండ లేకుండా అది జరిగిందా? ఇది కూడా మనం పరిశీలించాల్సినటువంటి కంపల్సరీ. అది 1000 మిలియన్ క్వశ్చన్. అది బిఫోర్ ఏ ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగ సంస్థలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అంటే స్వయాన విజయసాయిరెడ్డి గారే అప్పుడు ప్రతినిధులను తీసుకొచ్చినటువంటి వార్త అందరికీ తెలిసిందే. అందుకని ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పుడు చేసింది పొరపాటు అని గుర్తించాలి మొదటి అంశం. రెండోది, ఇప్పుడు మేము పోరాడుతున్నాం అంటున్నారు, చిత్తశుద్ధి ప్రదర్శించాలి. ఒకప్పుడు ఈ వైసీపీ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నిర్వహించినటువంటి ఉద్యమాన్ని మనం చూసాం ఆంధ్ర ప్రాంతంలో. ఆ స్థాయిలో ఇప్పుడు కూడా చేయాలి కదా, అవసరం కదా. ఇప్పుడు ఆ స్థాయిలో నువ్వు ఉద్యమం చేయడానికి సిద్ధపడితే వామపక్షాలు నీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాయి, మొత్తం తెలుగు ప్రజలందరూ నీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్న 5వ తేదీన స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ బంద్కు మద్దతుగా హైదరాబాద్లో ధర్నా జరిగింది కదా. కార్మిక వర్గం అన్ని ట్రేడ్ యూనియన్లు ఇక్కడ ధర్నా చేసినాయి కదా. ఆ సంఘీభావం మొత్తం తెలుగు ప్రజల్లో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటేనే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కాపాడుకోగలుగుతాం. విశాఖ స్టీల్ ప్లాంటే పోతే రేపు ఈసీఐఎల్ని కాపాడేవాడేవాడు, బీడీఎల్ని కాపాడేవాడేవాడు, మిధానీని కాపాడేవాడేవాడు, బిఈఎల్ని కాపాడేవాళ్ళు ఎవరు, హెచ్ఐఎల్ని కాపాడేవాళ్ళు ఎవరు, హెచ్ఎంటీని కాపాడేవాళ్ళు ఎవరు, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు 82 ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి 82 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నీ కూడా అభద్రతా భావనలు ఉన్నాయి. నవరత్నాలుగా పేరు పెట్టినటువంటి ఈ స్పెషలైజ్డ్ యూనిట్స్ అన్నీ కూడా అభద్రతా భావనలు ఉన్నాయి. అంటే ఒక ప్రైవేటైజేషన్ అనేటటువంటిది మొత్తం సమూలంగా ఒకేసారి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి మార్పులు ఎకనామీ మీద జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి? ఈరోజు భారతదేశం తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతోంది అని అంటే అది ప్రభుత్వ రంగం భిక్ష. ప్రభుత్వ రంగ సంస్థలే లేకపోతే సింపుల్. ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది, తెలంగాణ భారతదేశంలో అత్యధిక ఆదాయం తెస్తోంది అని అంటే ఎట్లా సాధ్యమైంది? అది హైదరాబాద్ చుట్టూ ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పునాదిగా చుట్టూ పారిశ్రామిక ప్రాంతాలు వెలిసినాయి. హైదరాబాద్ ఒక నిజమైన భాగ్యనగరంగా అవతరించింది. ఈరోజు ఆ ఫలాలు మనం చూస్తున్నాం, దేశమంతా అంతే. అందుకని ఒక స్టీల్ ప్లాంట్ లేకుండా, ఒక పవర్ జనరేషన్ ప్లాంట్లు లేకుండా, లేకపోతే ఒక విమాన సంస్థ విమానాలను ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు లేకుండా భారతదేశం అభివృద్ధి కాలేదు, తన కాళ్ళ మీద స్థానం నిలబడలేదు. ఇవాళ బీడీఎల్ చూస్తున్నాం మనం, పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో ఏ ఆయుధాలు పనిచేసింది? ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బీడీఎల్ ఉత్పత్తి చేసిన ట్యాంకులు కాదు. ఆ రోజు వాజ్పేయి అధికారంలో ఉండగా కార్గిల్ యుద్ధంలో నిలబెట్టింది. అందుకని భారతదేశాన్ని కాపాడింది ప్రభుత్వ రంగం, భారత ఆర్థిక వ్యవస్థను తన కాళ్ళ మీద తాను నిలబెట్టింది ప్రభుత్వ రంగం. అలాంటిది ఈరోజు మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగం మొత్తాన్ని అమ్మకానికి పెట్టి స్వావలంబన భారత్ గురించి మాట్లాడుతుంది. మన గ్రామాల్లో చూస్తాం. వినయ్ గారు మనతో పాటు మస్తానప్ప గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ నాయకులు. మస్తానప్ప గారు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి లేఖలోపట ఒకటి స్పష్టం చేశారు, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి మిగులు 7000 ఎకరాలు అమ్మి విశాఖ స్టీల్ ప్లాంట్ను అభివృద్ధి చేయాలి అంటని చెప్పి సూచించారు. ఇది ఎంతవరకు సమంజసం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి? ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్లో సమావేశం పెట్టినప్పుడు ఆ సమావేశంలో మేము కూడా ఉన్నాం. అందులోను వారు ఇచ్చిన రోడ్ మ్యాప్, ఏదైతే ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో రోడ్ మ్యాప్ గురించి రాస్తూ అందులో లాస్ట్ పాయింట్ కింద మేము యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఒక మున్సిపాలిటీగా మేము ఒక పర్మిషన్ మాత్రమే ఇస్తాము, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ఉంచగలిగితే, దానికి మేము సహాయపడగలిగితే అని మాత్రం చెప్పడం జరిగింది. మిగతా టీవీ మీడియా వాళ్ళ విచక్షణకి వదిలేయడం జరిగింది. ప్రత్యక్షంగా మేమే పాల్గొన్నాం, దాన్ని క్లియర్ కట్గా వారు చెప్పారు. మాది మున్సిపాలిటీ జాబ్,
దాన్ని ల్యాండ్ కన్వర్జేషన్ పర్మిషన్లు మాత్రమే ఇచ్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ఉంటుంది, ఆ సహాయం కూడా చేయగలుగుతామన్నాడు. కేంద్ర ప్రభుత్వం కైనా దీన్ని రోల్ బ్యాక్ తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగించే దాంట్లో అనేక పాయింట్లు చెప్తూ దాన్ని ఒక పాయింట్ చెప్పారు. 23,000 కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఈక్విటీ కింద మార్చమన్నారు, లేదా బ్యాంకుల ఈక్విటీ కింద మార్చమన్నారు, లేదా వాటిని లాంగ్ టర్మ్ లోన్స్ కి మార్చమని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఐరన్ ఓర్ గనులు లేవు కాబట్టి నష్టం వచ్చింది. ఐరన్ ఓర్ గనులు కంపేర్ టు బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెల వాటితో పోలిస్తే టన్ను ఐరన్ ఓర్ ల్యాండింగ్ కాస్ట్ కు 5,000 నుంచి 6,000 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా కూడా నష్టం వస్తుందని చెప్పేసి దానికి కావాల్సిన సూచన చేయడం జరిగింది. అలాగే పోస్కో ప్రజల దాని మీద కూడా మాట్లాడినప్పుడు క్లియర్ కట్ చెప్పారు, ఇది ఎవరు అప్పటికప్పుడు కనుక్కొని ఇది అప్పటివరకు సీక్రెట్ ఉన్నట్లుగా కొంతమంది దాన్ని దుఃఖం చేశారు, అన్ని కలిశారని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కలిసిన తర్వాత మేము కడపకు ఆహ్వానించడం జరిగింది, లేదా కృష్ణపట్నం పట్టుకోవడం వెళ్ళడం జరిగింది, లేదా భావనపాడు పట్టుకెళ్ళడం జరిగింది, విశాఖపట్నం స్టీల్ పార్ట్కి రాదు అని చెప్పేసి మీ మైండ్ లోంచి తీసేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఇంత క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత మనం నమ్మకుండా ఓ ప్రజాస్వామ్యంలో ఓ గౌరవ ముఖ్యమంత్రి గారు రాతపూర్వకంగా ప్రధానమంత్రి రాసిన డాక్యుమెంట్ ను కూడా కొంతమంది పెద్దలు అది ప్రధానమంత్రి కార్యాలయానికి చేరలేదని ఒక గౌరవ ప్రజలైనటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో దేనైనా ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే ఆ రోజు ఎయిర్పోర్ట్ లో చేరినప్పుడు అప్పటికే కొన్ని ప్రతిపక్ష పార్టీలు దాని మీద మసనప్ప గారు లేక చేరిందా చేరలేదా అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న కాదు. విశాఖ ఉక్కు ఆగిందా ఆగలేదా, అది ప్రజల పక్షాన నిలబడిందా నిలబడలేదా అనేటటువంటిది ప్రశ్న. లేక చేరింది అనేటటువంటి దాని మీద ఎవరు క్వశ్చనబుల్ అనేటటువంటిది లేదు. వైఎస్ఆర్సిపి క్రెడెన్షియల్స్ అనేటటువంటిది ఆది నుండి కూడా అనుమాన పదంగా ఉన్నాయి. స్వయాన విజయసాయి రెడ్డి గారే పోస్కో ప్రతినిధులను సీఎం దగ్గరకు తీసుకెళ్లినటువంటి వాస్తవమా కాదా? మేము ఇందాక అదే చెప్తుండేది, కలవలేదంటే తప్పవుతుంది, కలిశారని మాట్లాడిన తర్వాత దాన్ని అదేం సీక్రెట్ గా చెప్తున్నారు లేదే, దాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి జిల్లా మంత్రి గారు భుజాన్ని వేసుకొని ఈరోజు గత నెల రోజుల నుంచి ఉద్యమానికి వారే ముందుంటున్నారు. ఇంతకంటే ప్రూవ్ ఏం కావాలి? అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఈ యొక్క బాధ్యత నేను తీసుకుంటున్నాను, మీరు ఏ సహాయం కావాలన్నా మీతో నేను ఉంటున్నాను, ప్రభుత్వం ఉంటుంది, పార్టీ ఉంటుంది, మా యొక్క ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, మంత్రి, ఇంతకంటే క్రెడెన్షియల్స్ ఏం కావాలి? ఒక ఫెడరల్ వ్యవస్థలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాసిన ఉత్తరానికి ఇంతవరకు గౌరవ ప్రధానమంత్రి గారు రిప్లై ఇవ్వలేదు, రెండో ఉత్తరం రాయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మీకు అందరికి తెలియనిది కాదు, పెద్దలు వీరయ్య గారు ఇందాక చెప్పినట్టు ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ప్రజానికి తరఫున రాస్తే దానికి ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఆ యొక్క పోకడ కేంద్ర ప్రభుత్వం పోకడ రకంగా ఉంది. మనం ఎంతసేపు మన చుట్టే తిప్పుకుందామంటే దానికి అభ్యంతరం లేదు. ప్రతిపక్షాలకి ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద విమర్శించే హక్కుని మేమేం కాదంటలేదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో దయచేసి మీడియా సంస్థలు కానీ మాట్లాడే పెద్దలు కానీ సహకరించిన వాళ్ళని సహకారం చేసుకున్నాం. తప్పు చేస్తే వైఎస్ఆర్సీపీ దోషే, గౌరవ ముఖ్యమంత్రి కూడా దోషే. ఇక్కడ తప్పు చేయలేదు అనేది 100 రూపాయలు వాస్తవం. కార్మిక సంఘం దాన్ని కట్టుబడున్నాం, కార్మిక సంఘం దాన్ని కట్టుబడున్నాం. వేరే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటే విశాఖ వేరే చూపెట్టండి.